హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మహేష్ క్యాతమ్ ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్. సో ఈ వీడియోలో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎనాలసిస్ నుంచి మనకి జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్లో క్వశ్చన్స్ ఎలా అడిగాడు, సో మనం ఎగ్జామ్లో ఎలా సాల్వ్ చేయాలి, అంటే లెస్ దెన్ 1 మినిట్లో ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకుందాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్. ఏ స్టేబుల్ సిస్టమ్ డాష్ గెయిన్ మార్జిన్. స్టేబుల్ సిస్టమ్ అంటే గెయిన్ మార్జిన్ ఏముండాలి? సో మనకు ఆల్రెడీ తెలుసు సార్, చాలా ఇంపార్టెంట్, మనకి స్టేబుల్ సిస్టమ్స్కి గెయిన్ మార్జిన్ ఏమవుతుంది చెప్పండి. స్టేబుల్ సిస్టమ్స్కి గెయిన్ మార్జిన్ ఏముండాలి? పాజిటివ్ డెసిబెల్స్. అలానే ఫేస్ మార్జిన్ కూడా పాజిటివ్ ఉండాలి. అలానే అన్స్టేబుల్ సిస్టమ్స్కి గెయిన్ మార్జిన్ నెగటివ్, ఫేస్ మార్జిన్ నెగటివ్. ఇక మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్స్కి గెయిన్ మార్జిన్ ఎగ్జాక్ట్లీ 0 డెసిబెల్స్, ఫేస్ మార్జిన్ ఎగ్జాక్ట్లీ 0 డిగ్రీస్. సో ఇప్పుడు మనకి చెప్పండి, స్టేబుల్ సిస్టమ్స్కి ఏముండాలి సార్? పాజిటివ్ గెయిన్ మార్జిన్. రైట్, నెక్స్ట్ వన్. ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎ సిస్టమ్ హ్యాస్ ద ఫార్మ్ gf(s) ఈజ్ ఈక్వల్ టు 200 × s + 2 / s² × s² + 10s + 100 ఎట్ వెరీ హై ఫ్రీక్వెన్సీస్ ద బోడే గెయిన్ కర్వ్ హ్యాస్ స్లోప్ ఆఫ్ అని అడిగిండు. వెరీ హై ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు మనకి గెయిన్ కావాలనంటే సింపుల్గా -20 dB/decade ఇంటూ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ జీరోస్. ఆర్ ఒకవేళ నువ్వు ఇట్లా కూడా చెప్పచ్చు, ఏంటిది ఫైనల్ స్లోప్ +20 dB/decade ఇంటూ ఫైనైట్ నెంబర్ ఆఫ్ జీరోస్ మైనస్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పోల్స్. రైట్, ఇది ఫైనల్ స్లోప్కి. అలానే ఫైనల్ ఫేజ్కి కూడా ఫార్ములా. ఫైనల్ ఫేజ్కి ఎంత సార్ చెప్పండి? ఒక పోల్ ఎఫెక్టు, ఇక్కడ -20 dB/decade స్లోప్ ఉంటుంది, తర్వాత ఒక పోల్ ఎఫెక్టు -90 degree ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమని రాయాలి? -90 degrees × poles − 0s లేదా +90 degrees × 0 − poles. ఇది ఏమో ఫైనల్ ఫేజ్, ఇదేమో ఫైనల్ స్లోప్, ఇది ఎప్పుడు ω = ∞ అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకు చెప్పండి, ఇక్కడ ఎన్ని పోల్స్ ఉన్నాయి, ఎన్ని జీరోస్ ఉన్నాయి. ఇది ఎస్ అంటే ఒక పోలు, ఎస్ స్కేర్ టోటల్ కాబట్టి 2 పోల్స్. టోటల్గా P = 3. ఇక జీరోస్ ఎన్ని ఉన్నాయి? 1. సో అప్పుడు చెప్పండి, 3 − 1 = 2 ఇంటూ ఒక 2 × −20 dB/decade అంటే టోటల్గా ఎంత? −40 dB/decade. -40 dB/decade, ఇది dB/decade లో. ఒకవేళ యాక్టివ్లో రాయాలంటే ఎంత? -6 dB/active. అంటే -6 dB/active ఇంటూ 2 చేస్తే ఎంత? -12 dB/active. అంటే ఇక్కడే రాసుకోండి, చూడండి, -20 dB/decade లేదా ఇలా ఏమని రాసుకోవచ్చు, ఇంకా -6 dB/active ఎలానైనా రాయొచ్చు. అంటే -6 dB × 2 అంటే -12 dB. సో ఆన్సర్ ఏది కరెక్ట్? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. రైట్, నెక్స్ట్ వన్. సిమిలర్గా సేమ్ క్వశ్చన్, ఏ సిస్టమ్ హ్యాస్ 12 poles and 2 zeros ఎట్ హై ఫ్రీక్వెన్సీ అసింప్టోట్ ఇన్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ విల్ హ్యావ్ ఎ స్లోప్ అని అన్నాడు. అంటే ఎన్ని పోల్స్ ఉన్నాయి? P = 12, Z = 2. సో అప్పుడు P − Z అంటే 12 − 2 ఎంత? 10. సో 10 × −20 dB, 10 × −20 అంటే −200. సో ఆన్సర్ ఏది కరెక్ట్? సింపుల్గా −200 dB/decade. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్ సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ద నైక్విస్ట్ ప్లాట్ ఆఫ్ యర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్, ద గెయిన్ మార్జిన్ ఈజ్ డాష్ అని అడిగింది సార్. సరే, పోలార్ ప్లాట్కి ఆర్ నైక్విస్ట్ ప్లాట్కి ఇక్కడ గెయిన్ మార్జిన్ కనుక్కోవాలంటే గెయిన్ మార్జిన్ ఎప్పుడు కనుక్కుంటాం సార్ మనం? అంటే 180 degree ఫేజ్ షిఫ్ట్ వచ్చే ఫ్రీక్వెన్సీని ఏం ఫ్రీక్వెన్సీ అంటాం సార్ మనము? ఏ ఫ్రీక్వెన్సీ అని అంటాం? ωPC అంటాం. ωPC దగ్గర వచ్చే గెయిన్కి రెసిప్రోకల్గా రాయడం గెయిన్ మార్జిన్. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ 180 degree ఫేజ్ షిఫ్ట్ ఇదేనా?
180 ఫేజ్ షిఫ్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఇక్కడ గెయిన్ వచ్చిందా, ఈ గెయిన్ ఎంత వచ్చింది 0.2. దీనికి రెసిప్రోకల్ ఇది ఆరిజన్ నుంచి సింపుల్గా ఇది వచ్చిందా, ఇది ఒక వాల్యూ, ఈ గెయిన్, ఈ గెయిన్కి రెసిప్రోకల్ రాస్తే గెయిన్ మార్జిన్ వస్తుంది. అంటే ఇప్పుడు గెయిన్ మార్జిన్ అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమని రాయాలి సార్, 1/0.2 ఆర్ సింపుల్గా 10/2. 10/2 అంటే ఎంత, 5. సో ఆన్సర్ ఏది కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్, సింపుల్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి గెయిన్ మార్జిన్ అని అంటే ఆరిజన్ నుంచి ఇక్కడ 180 డిగ్రీకి అంటే కరెక్ట్గా రియల్ యాక్సిస్ని టచ్ చేసిన దగ్గర ఎంతైతే గెయిన్ ఉందో ఆ గెయిన్కి రెసిప్రోకల్ చేస్తే వచ్చేది గెయిన్ మార్జిన్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చెప్పండి. ఇఫ్ ద గెయిన్ ఆఫ్ ద ఓపెన్ లూప్ సిస్టమ్ ఈజ్ డబుల్డ్ దెన్ గెయిన్ మార్జిన్ అన్నాడు. గెయిన్ మార్జిన్ అంటే ఏమైతే సార్, ఇప్పుడు మనకి గెయిన్ మార్జిన్ ఫార్ములా జనరల్గా చూసుకుంటే క్రిటికల్ గెయిన్ బై యాక్చువల్ గెయిన్, సింపుల్, క్రిటికల్ గెయిన్ బై యాక్చువల్ గెయిన్ అక్కడ మనకు ఉన్నటువంటి గెయిన్ అంటే ఈ క్రిటికల్ గెయిన్ అనేది స్టెబిలిటీకి మినిమం కాదు అంతే, అది ఏం సెట్ చేయం, అది కాన్స్టాంట్ క్రిటికల్ గెయిన్. అంటే ఇప్పుడు గెయిన్ మార్జిన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద కే, కే అంటే మనకి ఇచ్చేటువంటి ఓపెన్ లూప్ గెయిన్. ఇక్కడ ఏమన్నాడు ఇఫ్ ద గెయిన్ ఆఫ్ ద ఓపెన్ లూప్ సిస్టమ్ ఈజ్ డబుల్డ్, సో అప్పుడు గెయిన్ ఏమైతే సార్, గెయిన్ మార్జిన్ ఏమైతే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, అంటే కే అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే గెయిన్ మార్జిన్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది రైట్. సో సింపుల్ ఆన్సర్. సో ఇప్పుడు చెప్పండి గెయిన్ మార్జిన్ ఏమైతే సార్, గెయిన్ అనేది డబుల్ అయితే గెయిన్ మార్జిన్ ఆఫ్ అయిపోతుంది అంతే. సో ఆన్సర్ ఏది కరెక్ట్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్రిటికల్ గెయిన్ అంటే మార్జినల్ స్టేబుల్కి అంతే, అది ఫిక్స్, ఒక సిస్టానికి మార్జినల్ స్టేబుల్ ఉండడానికి క్రిటికల్ గెయిన్ అది ఫిక్స్, అది కాన్స్టాంట్. ఇక మనం చేంజ్ చేస్తున్నదంతా కే, కేని బట్టి గెయిన్ మార్జిన్ కనుక్కుంటాం. సో కే అనేది ఇప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద గెయిన్ మార్జిన్, కే అనేది ఇంక్రీజ్ చేస్తుంటే గెయిన్ మార్జిన్ డిక్రీజ్ అవుతుంది, ఇది డబుల్ అయితే అది ఆఫ్ అయిపోతుంది అంతే రైట్. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ వన్ రైట్, ద క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ గివెన్ బై 1/1 ప్లసెస్ ఫర్ ద ఇన్పుట్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ది ద స్టడీ స్టేట్ వాల్యూ ఆఫ్ సి ఆఫ్ టీ అని అడిగింది సార్. అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి హెచ్ ఆఫ్ ఎస్ ఏమి ఇచ్చిండు, 1/s+1 రైట్, సిస్టమ్ ఇన్పుట్ ఇచ్చిండా, ఏంటిదా ఇన్పుట్ సైన్ టీయా, ఇక్కడ అవుట్పుట్ కనుక్కోమన్నాడా. సో ఇప్పుడు అవుట్పుట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి సార్, మనం స్టడీ స్టేట్ అనాలిసిస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్ ఇక్కడ ఒమేగా ఎంత ఉన్నట్టు 1, అంటే ఫస్ట్ ఈ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1కి మన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా చేంజెస్ జరుగుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఎంత చేంజ్ అవుతుంది, ఫేస్ ఎంత చేంజ్ అవుతుంది, వచ్చిన మ్యాగ్నిట్యూడ్కి మన ఇన్పుట్ మ్యాగ్నిట్యూడ్ని మల్టిప్లై చేస్తే అవుట్పుట్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, వచ్చినటువంటి ఫేస్కి మన ఇన్పుట్ ఫేస్ని యాడ్ చేస్తే అవుట్పుట్ ఫేస్ యాడ్ అవుతుంది. అంటే ఫస్ట్ హెచ్ ఆఫ్ ఒమేగా రాసుకోవాలి. చెప్పండి దీనికి హెచ్ ఆఫ్ ఒమేగా, ఎస్ ప్లస్లో జే ఒమేగాని సబ్స్టిట్యూషన్ చేస్తే జే ఒమేగా ప్లస్ 1. సో ఇప్పుడు దీనికి మాడ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఒమేగా ఏమైతే సార్, 1/√1+ω² అలానే యాంగిల్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఒమేగా, న్యూమరేటర్ యాంగిల్ 0, డినామినేటర్ యాంగిల్ ఏమవుతుంది చూడండి, ఏ ప్లస్ ఐబి టైప్ ఉంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ బిబై, కానీ డినామినేటర్ యాంగిల్ని సబ్ట్రాక్షన్ చేయాలి, అంటే ఏంటిది మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై 1 కాబట్టి ఒమేగా. ఇప్పుడు ఒమేగా ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1 రైట్, ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1 అంటే 1ని సబ్స్టిట్యూషన్ చేయండి. సో అప్పుడు మాడ్ హెచ్ ఆఫ్ ఒమేగా ఏమవుతుంది, 1/√1+1² అంటే 1/√2 అవుతుంది మ్యాగ్నిట్యూడ్. అలానే హెచ్ ఆఫ్ ఒమేగా ఏమవుతుంది, మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే -45 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇన్పుట్కి ఇన్పుట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉన్నది 1, ఈ మ్యాగ్నిట్యూడ్కి ఇప్పుడు నేను ఏం మల్టిప్లై చేయాలి 1/√2, అంటే అవుట్పుట్ ఏమని రాయాలి 1/√2 రైట్. తర్వాత ఇడేముంటాయి సార్, సైన్ ఆఫ్ టీ, ఫ్రీక్వెన్సీ ఏం చేంజ్ కాదు, సైన్ టీ, ఇనిషియల్గా ఫేస్ ఎంత ఉంది 0, కానీ ఇప్పుడు ఫేస్ ఎంత వచ్చింది 45, అంటే ఏమని రాయాలి -45. సో సింపుల్ ఆన్సర్ ఏంటిది, 1/√2 సైన్ ఆఫ్ టీ -45, 45 అంటే 5/4. సో ఆన్సర్ ఏది కరెక్ట్, 4th ఆప్షన్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ రీడ్ ద స్టేట్మెంట్స్ పి అండ్ క్యూ అండ్ పికప్ ద కరెక్ట్ ఆప్షన్ రైట్. ఏమన్నాడు, ద గెయిన్ మార్జిన్ ఈజ్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ద గెయిన్ ఎట్ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అన్నాడు సార్. మనం గెయిన్ మార్జిన్ అనేది ఎక్కడ కనుక్కుంటాం సార్ అంటే 180 డిగ్రీ ఫేస్ షిఫ్ట్ దగ్గర వచ్చే ఫ్రీక్వెన్సీ, అంటే అది ఏంటిది ఒమేగా పీసీ దగ్గర గెయిన్ కనుక్కొని ఆ గెయిన్కి రెసిప్రోకల్ చేస్తే గెయిన్ మార్జిన్ వస్తుంది. అంతేగాని గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర కనుక్కోం, రాంగ్. నెక్స్ట్ వన్, ఫేస్ మార్జిన్ ఈజ్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ద ఫేస్ ఎట్ ద ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. సిమిలర్గా గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చే ఫేస్కి మనం 180 అని యాడ్ చేస్తే వచ్చేది ఫేస్ మార్జిన్, అంటే రెండు ఆప్షన్స్ రాంగ్ సార్, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. గెయిన్ మార్జిన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం
ఒమేగా పీసీ కనుక్కోవాలి, ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చే గెయిన్ కనుక్కోవాలి. ఆ గెయిన్కి రెసిప్రోకల్ రాస్తే వచ్చేది గెయిన్ మార్జిన్. తర్వాత సిమిలర్గా ఫేస్ మార్జిన్ కనుక్కోవాలంటే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఒమేగా జీసీ, అంటే గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. ఆ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చేటువంటి ఫేస్ కనుక్కోవాలి. ఆ ఫేస్కి 180 డిగ్రీస్ యాడ్ చేసుకుంటే వచ్చేది ఫేస్ మార్జిన్. సో కాబట్టి రెండు స్టేట్మెంట్స్ రాంగు. సో ఓన్లీ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఓన్లీ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, నైదర్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, బోత్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్, బోత్ ఆర్ రాంగ్. రైట్, నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వీడియో చూడండి. ఏ లీనియర్ స్టేబుల్ టైమ్ వేరియంట్ సిస్టమ్ ఈజ్ ఫోర్స్డ్ విత్ ఇన్పుట్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అన్నాడు. ఇక్కడ చూడండి, ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ అంటే ఫ్రీక్వెన్సీ ఎంత, ఒమేగా, ఒమేగాతో ఇచ్చిన ఫ్రీక్వెన్సీ. రైట్, అండర్ స్టడీ స్టేట్ కండిషన్స్ ద అవుట్పుట్ వై ఆఫ్ టీ ఆఫ్ ద సిస్టమ్ అన్నాడు. అంటే ఇక్కడ ఈ జిఆఫ్ఎస్కి ఒమేగాతోని గెయిన్ ఎంత వస్తుంది, దాన్ని జిఆఫ్ఎస్ని ఫస్ట్ మనం జిఆఫ్ ఒమేగాకు కన్వర్ట్ చేస్తాం. ఈ జీ ఆఫ్ జే ఒమేగా కాంప్లెక్స్ ఫామ్లో వస్తుంది కాబట్టి దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అలానే ఫేస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి సార్, ఈ వచ్చినటువంటి మ్యాగ్నిట్యూడ్ని ఇన్పుట్ మ్యాగ్నిట్యూడ్కి మల్టిప్లై చేయాలంటే అవుట్పుట్ ఏమవుతుంది, ఏ ఇంటూ మాడ్ ఆఫ్ జీ ఆఫ్ జే ఒమేగా అయినాక సైన్ ఆఫ్ ఒమేగా టీ తర్వాత ప్లస్ యాంగిల్ ఆఫ్ జీ ఆఫ్ జే ఒమేగా, ఇది మనకు వచ్చేటువంటి అవుట్పుట్. జాగ్రత్త, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇగో ఇది ఏంటి సార్, ఏ ఇంటూ మాడ్ ఆఫ్ జీ ఆఫ్ ఒమేగా అనేది మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ యాంగిల్ ఆఫ్ జీ ఆఫ్ జే ఒమేగా అనేది ఫేస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ ఆప్షన్లో కరెక్ట్ ఉంది ఒకసారి చూడండి, ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై వేర్ పై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఆఫ్ జే ఒమేగా అన్నాడు, ఇది కాదు సార్. సెకండ్ చూడండి, ఇక్కడ మాడ్ ఆఫ్ జీ ఆఫ్ ఒమేగా ఇంటూ ఏ, ఇది మ్యాగ్నిట్యూడ్ రైట్, ఓకే. ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ యాంగిల్ ఆఫ్ జీ ఆఫ్ జే ఒమేగా రైట్, ఇది కూడా కరెక్ట్. థర్డ్ చూడండి, ఫ్రీక్వెన్సీని డబుల్ చేసిండు, రాంగు. ఫోర్త్ చూడండి, ఇక్కడ ఏ ఇంటూ జీ ఆఫ్ జే ఒమేగా ఇంటూ అన్నాడు, ఇది కూడా రాంగు. సో ఆన్సర్ ఏది కరెక్ట్ సార్, ఇప్పుడు మనకు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలి, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనకి గేట్లో కూడా ఎవ్రీ ఇయర్ 1 క్వశ్చన్ అయితే వస్తుంది, జాగ్రత్త. రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ద పోలార్ ప్లాట్ ఆఫ్ ఎ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ విచ్ ఇస్ ఓపెన్ లూప్ స్టేబుల్ విత్ గెయిన్ కే ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ గివెన్ బై, అంటే గెయిన్ కే ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు స్టేబుల్. ఎందుకు స్టేబుల్, మనకు -1కి బిఫోర్ ఉంది కాబట్టి గెయిన్ మార్జిన్ ఏమవుతుంది, రెసిప్రోకల్ చేస్తే గ్రేటర్ దెన్ 1 అవుతుంది. ఇప్పుడు గెయిన్ మార్జిన్ అంటే ఏంటిది, ఈ 0 నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి గెయిన్కి రెసిప్రోకల్గా రాస్తే గెయిన్ మార్జిన్. అంటే ఇక్కడ గెయిన్ మార్జిన్ ఎంత ఉన్నది చెప్పండి, 1/0.4 అంటే 10/4, 10/4 అంటే ఎంత, 2.5. సో గెయిన్ మార్జిన్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉన్నది కాబట్టి ఏంటిది, స్టేబుల్. రైట్, సో ఇప్పుడు అట్లనే ఇప్పుడు ఏమంటారు, నౌ ఇఫ్ కే ఈజ్ డబుల్ ద సిస్టమ్ విల్ బి, కే డబుల్ అయితే ఏమైతే సార్, 0.4 కాస్త 0.8 అవుతుంది, డబుల్ చేస్తే ఏమవుతుంది 0.8 అవుతుంది. సో అప్పుడు గెయిన్ మార్జిన్ ఏమవుతుంది చెప్పండి, 1/0.8 అంటే 10/8 అంటే 2.5/2 కదా, ఇనిషియల్గా వచ్చిన దానికి ఏమైనట్టు అంటే డివైడ్ అయినట్టు, అంటే ఆన్సర్ ఎంత, 1.25. అయినా సరే గెయిన్ మార్జిన్ గ్రేటర్ దెన్ 1 స్టేబుల్, కానీ కొంచెం స్టేబిలిటీ తగ్గుతుంది ప్రీవియస్గా ఉంటే దానికి. సో ఇప్పుడు ఏమన్నాడు, కేజ్ డబుల్ దెన్ ద సిస్టమ్ విల్ బి స్టేబుల్ విత్ లెస్ ఆసిలేషన్స్ ఇన్ స్టెప్ రెస్పాన్స్ అన్నాడు, స్టేబుల్ విత్ మోర్ ఆసిలేషన్స్ ఇన్ స్టెప్ రెస్పాన్స్ అన్నాడు. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూడండి. రైట్, సో నెక్స్ట్ ఆసిలేషన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఇప్పుడు చెప్పండి, జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 ఉంటే మనకి స్టెప్ రెస్పాన్స్ ఇదేంటిది అన్నట్టు, మనకి జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 ఉంటే ఏంటిది సార్, మనకి ఆసిలేషన్స్ అంటే నార్మల్ సైనుసోయిడల్ వేవ్ వస్తుంది అంటే మోర్ ఆసిలేషన్స్ కదా. రైట్, మోర్ ఆసిలేషన్స్, ఇది ఇప్పుడు ఏమంటాం చెప్పండి సార్, మనకు క్రిటికల్లీ డ్యాంప్డా, అండర్ డ్యాంప్డా, అన్డ్యాంప్డా, ఓవర్ డ్యాంప్డా, అన్డ్యాంప్డ్ సిస్టమ్ కదా, అన్డ్యాంప్డ్కి ఏమొస్తాయి, మోర్ ఆసిలేషన్స్. అదే ఇన్ బిట్వీన్ 0 to 1 ఉంటే ఏమొస్తాయి సార్, డ్యాంప్డ్ ఆసిలేషన్స్ అంటే కంపేర్ టు జీటా ఇజ్ ఈక్వల్ టు 0కి ఆసిలేషన్స్ వస్తాయి కానీ వెరీ లెస్ వస్తాయి. అదే జీటా ఇజ్ ఈక్వల్ టు 1 అయితే ఏమైనా ఆసిలేషన్స్ వస్తాయా, స్టెప్ రెస్పాన్స్ రాదు. అలానే జీటా గ్రేటర్ దెన్ 1కి ఏమైనా ఆసిలేషన్స్ వస్తాయా, రావు. సో ఇప్పుడు మనకి చెప్పండి, అంటే జీటా బట్టి మనకి ఆసిలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ అదే అన్నాడు, ఏమన్నాడు, స్టేబుల్ విత్ లెస్ ఆసిలేషన్స్, స్టేబుల్ విత్ మోర్ ఆసిలేషన్స్ అండ్ హై సస్టైన్డ్ ఆసిలేషన్స్ స్టెప్ రెస్పాన్స్ అని అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేయాలి, మనకు జీటా తెలవాలి. జీటా మరి దేని మీద డిపెండ్ అవుతుంది, ఇప్పుడు సపోజ్ మనకు సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ ఉంది, ఏంటి సార్,
కే బై సంథింగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ టూ జీటా ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ సంథింగ్ ఉంది అనుకుంటే, ఇలా ఉంది అనుకుంటే సంథింగ్ ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే దీనికి ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్కి ప్లస్ కేగా యాడ్ అవుతుంది అంతేనా. ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ సపోజ్ ఎస్ స్క్వేరు ఏఎస్ స్క్వేరు ప్లస్ బిఎస్ ప్లస్ సికి ప్లస్ కేగా యాడ్ అవుతుంది అంటే అప్పుడు ఒమేగా ఎన్ ఏమవుతుంది చెప్పండి, రూట్ ఆఫ్ సి ప్లస్ కే అవుతుంది. అంటే టూ జీటా ఒమేగా ఎన్ ఏమవుతుంది చెప్పండి, బి అవుతుంది. అంటే దీని నుంచి అప్పుడు జీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బి బై టూ ఒమేగా ఎన్. కానీ ఒమేగా ఎన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కే చూసుకోండి, అంటే ఒమేగా ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కే అయితే జీటా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ కేనా. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ కే అంటే కే అనేది ఇంక్రీజ్ అవుతా అంటే జీటా ఏమవుతుంది, డిక్రీజ్ అవ్వట్లేదా చూసుకోండి. కే అనేది ఇంక్రీజ్ అవుతుంటే జీటా అనేది ఏమైంది, డిక్రీజ్ అయిందా. రైట్, కే అనేది ఇంక్రీజ్ అవుతుంటే జీటా డిక్రీజ్ అవుతుంది. జీటా డిక్రీజ్ అవుతుంది ఏమవుతుంది, ఆసిలేషన్స్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు చెప్పండి ప్రీవియస్గా వచ్చేదానికంటే ఇప్పుడు మోర్ ఆసిలేషన్స్ రావాలి. అంటే ఏంటిది ఆన్సర్, స్టేబుల్ విత్ మోర్ ఆసిలేషన్స్ ఇన్ స్టెప్ రెస్పాన్స్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రైట్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ ద గెయిన్ మార్జిన్ ఆఫ్ ద సిస్టమ్ అని అడిగిండు. సో వన్ బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ వన్ ఇంటూ ఎస్ ప్లస్ టూ ఈజ్ గివెన్ బై అని అడిగిండు సార్. మనకి ఫస్ట్ ఒకటి చెప్తున్నా, గెయిన్ మార్జిన్ అంటే మనం జనరల్గా చేయాల్సినటువంటి మెథడ్ ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చేటువంటి గెయిన్ కనుక్కోవాలి, ఆ గెయిన్కి రెసిప్రోకల్ చేస్తే గెయిన్ మార్జిన్. అదంతా కాకుండా డైరెక్ట్గా షార్ట్ కట్ ఉంటుంది. ఏంటి సార్, గెయిన్ మార్జిన్ అంటే కేసీ బై కే, అంటే క్రిటికల్ గెయిన్ బై యాక్చువల్ గెయిన్. క్రిటికల్ గెయిన్ అంటే మార్జినల్ స్టేబుల్గా వచ్చేటువంటి గెయిన్. సో అది మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ మనం దీన్ని సపోజ్ ఒక కేగా రాసుకోండి. వన్ అనేది వాడు ఇచ్చిండు, అది కాకుండా సపోజ్ కేగా రాసుకో. సో కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ వన్ ఇంటూ ఎస్ ప్లస్ టూ అని ఉంది. ఇప్పుడు దీనికి యూనిటీ ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైతే చెప్పండి, ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ వన్ ఇంటూ ఎస్ ప్లస్ టూ ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు జీరో. అంటే ఎస్ ఇంటూ ఇదేమైతే ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ టూ ఎస్ అంటే త్రీ ఎస్ ప్లస్ టూ ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు జీరో. అంటే ఏమైంది సార్, ఎస్ క్యూబ్ ప్లస్ త్రీ ఎస్ స్క్వేర్ ప్లస్ టూ ఎస్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఇప్పుడు ఇది మార్జినల్ స్టేబుల్ కావాలంటే కండిషన్ ఏంటి సార్, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి అంటే 2 ఇంటూ త్రీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ కే. కే అంటే ఇదేంటిది, క్రిటికల్ గెయిన్. రైట్, సో క్రిటికల్ గెయిన్ ఎందుకు మార్జినల్ స్టేబుల్, క్రిటికల్ గెయిన్ ఎంత, సిక్స్. ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి యాక్చువల్ గెయిన్ ఎంత, వన్. సో గెయిన్ మార్జిన్ అంటే ఏంటిది, క్రిటికల్ గెయిన్ బై యాక్చువల్ గెయిన్. సో సిక్స్ బై వన్ ఆన్సర్ సిక్స్, అంతే డైరెక్ట్ ఆన్సర్. వేరే ఏం కనుక్కోవాల్సిన అవసరం లేదు. క్రిటికల్ గెయిన్ బై యాక్చువల్ గెయిన్, క్రిటికల్ గెయిన్ ఎలా వస్తుంది, మార్జినల్ స్టేబుల్ నుండి. మార్జినల్ స్టేబుల్కి మనకు తెలుసు, ఆర్ఎస్ స్టేబుల్లో చదువుకొని ఉంటాం డైరెక్ట్. మనకి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అయితే మార్జినల్ స్టేబుల్. సో ఆ కండిషన్ నుంచి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. వేరే ఏం క్యాలిక్యులేషన్ చేయాల్సినట్టు అవసరం అయితే లేదు. లెస్ దెన్ వన్ మినిట్లో కూడా సాల్వ్ చేయొచ్చు. సిమిలర్గా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, బోడే ప్లాట్ ఇచ్చి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అడిగిండు. ఈ టైప్ క్వశ్చన్స్ మనం గేట్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ వన్ మార్క్కి లేదా టూ మార్క్కి అడుగుతాడు. తర్వాత చూడండి, ద అసింప్టోట్ అయింది బోడే ప్లాట్ ఆఫ్ ఎ సిస్టమ్ జిఆఫ్ఎస్ ఈస్ షోన్ ఇన్ ద ఫిగర్ అని అడిగిండు. ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జిఆఫ్ఎస్ ఈస్ డ్యాష్ అని అడుగుతుంది. ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఎలా వస్తుంది సార్, ఎక్కడో స్టార్ట్ అయింది, ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అవ్వకుంటూ మైనస్ 20 dB పర్ డికేడ్తో వస్తుంది అని అంటే పోల్ వస్తుందా జీరో వస్తుందా. మైనస్ 20 స్లోప్ వచ్చేది ఏంటి సార్, పోల్. అంటే ఇప్పుడు మనకి ఇనిషియల్గా పోల్ అనేది ఎక్కడ రావాలి, కే బై ఎస్ ఇలా రావాలి. ఇలా వచ్చినాక నెక్స్ట్ ఏ పాయింట్ దగ్గర చేంజ్ అయింది సార్, మళ్ళీ మైనస్ 20 కాస్త జీరో అయింది అని అంటే మైనస్ 20 జీరో అయిందంటే యాడ్ అయిందా సబ్ట్రాక్షన్ అయిందా, యాడ్ అయింది. ఎంత యాడ్ అయింది, ప్లస్ 20 dB. ప్లస్ 20 dB రావడం అని అంటే పోలా జీరోనా, ఏంటిది జీరో. కాబట్టి ఏంటిదా జీరో, టూ దగ్గర. కాబట్టి మనకి న్యూమరేటర్లో ఏమని రాయాలి, వన్ ప్లస్ ఎస్ బై టూ అని రాసుకోవాలి. ఓకే, వన్ ప్లస్ ఎస్ బై టూ అని రాయాలి. తర్వాత నెక్స్ట్ ఇలానే వెళ్తుంటే ఎక్కడి దాకా, 10 వరకు ఏ చేంజ్ లేదు. 10 తర్వాత మళ్ళీ ఏమైంది సార్, మైనస్ 20 అయ్యింది అని అంటే జీరో ఉండేది మైనస్ 20 అయిందంటే స్లోప్ ఎంత యాడ్ అయింది, మైనస్ 20 యాడ్ అయింది. మైనస్ 20 dB పర్ డికేడ్ అనేది పోల్కి వస్తుందా జీరోకి వస్తుందా సార్, మైనస్ 20 కాబట్టి పోల్కి వస్తుంది సార్. అంటే ఇప్పుడు 10 అనే దగ్గర ఏంటిది, పోలా జీరోనా, పోల్. కాబట్టి ఏమని రాయాలి, వన్ ప్లస్ ఎస్ బై 10 అని రాయాలి సార్. రైట్, తర్వాత ఇలానే వెళ్తుంటే మళ్ళీ 100 దగ్గర చేంజ్ అయింది. ఎంత చేంజ్ అయింది సార్, మైనస్ 20 కాస్త మైనస్ 40 అని అంటే 100 దగ్గర కూడా మైనస్ 20 యాడ్ అయింది. మైనస్ 20 యాడ్ అవ్వడం అంటే పోలా జీరోనా, పోల్. కాబట్టి ఇక్కడ ఏమని రాయాలి, వన్ ప్లస్ ఎస్ బై 100 రాయాలి.
ఓకే. సో ఇప్పుడు కేను కే కూడా కనుక్కోవాలి. కే కనుక్కోవాలంటే ఒకసారి చూడండి సార్, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసుకుంటే అన్ని సేమ్ ఉన్నాయా, ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 10 ఇంటూ ఎస్ ప్లస్ 100, ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 2 ఇంటూ న్యూమరేటర్లో ఎస్ అని రాసిండి, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ రాంగ్ సార్. ఇక రిమైనింగ్ చూసుకుంటే ఎస్ ప్లస్ 2 ఓకే, ఎస్ ఓకే, ఎస్ ప్లస్ 10, ఎస్ ప్లస్ 100 ఓకే, తర్వాత 0.1s+1, 0.01s+1 ఇది కూడా ఓకే, ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 10, ఎస్ ప్లస్ 100, ఎస్ ప్లస్ 2 రైట్, అన్నీ ఆల్మోస్ట్ ఓకే. ఇక ఇప్పుడు గెయిన్ కనుక్కోవాలంటే ఎగ్జాక్ట్లీ 2 దగ్గర ఏమిచ్చిండు, 4 డెసిబెల్స్ అని అన్నాడు రైట్. సో ఇక్కడ 40 dB కాదు, 4 డెసిబెల్సే రైట్. 4 డెసిబెల్స్ అన్నప్పుడు రైట్, ఇక్కడ చూడండి 4 డెసిబెల్స్ అన్నప్పుడు మనకి ఇప్పుడు ఎలా రాసుకోవాలి సార్ గెయిన్, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గెయిన్ ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ గెయిన్ రాసుకోండి, ఇక్కడ గెయిన్ ఎంత ఉంది చెప్పండి మనకు, 44 డెసిబెల్స్ అన్నాడు. డెసిబెల్స్ నార్మల్గా సాల్వ్ చేయాలంటే ఇక 20 log గెయిన్ ఆఫ్ బేస్ 10 ఇజ్ ఈక్వల్స్ టు 4 అని అన్నాడు. అంటే లాగ్ ఆఫ్ గెయిన్ ఆఫ్ బేస్ 10 కనుక ఉంటే ఏమని రాయాలి, 4 by 20 అంటే ఇక్కడ మనకి 2 2 జా 2 10 జా అంటే ఎంత, 0.2. సో అప్పుడు గెయిన్ కావాలంటే ఎంత అయితే సార్ అంటే 10⁻⁰. ఇక్కడ మనకు 10⁻⁰ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటి సార్ 10⁻⁰ అని అంటే ఇక్కడ ఏంటిది అప్ టు 2 వరకు ఎఫెక్ట్ ఏముంటుంది సార్, ఈ ఎస్ అనేది దాని ఉంటుంది, ఎస్ బై 2 అంటే కే ఇంటూ 2 by 2 by 2 ఇజ్ ఈక్వల్స్ టు 10⁻⁰. సో అప్పుడు సింపుల్గా 2 by 2 అంటే 1, సో కే ఇజ్ ఈక్వల్ టు 2 × 10⁻⁰. ఓకే, సో ఇప్పుడు 10⁻⁰ వాల్యూ కావాలి రైట్. సో 10⁻⁰ వాల్యూ ఏంటంటే 1.584. సో 1.584 × 2 సార్ ఓకే, 1.584 × 2 అనేది కే అవుతుంది. సో ఇక్కడ రాసుకోండి సార్, మనకు కావాల్సింది ఇప్పుడు కే అనేది అంత తెలిసింది కదా, అంటే ఏమని రాయాలి, 1.584 × 2. ఇక్కడ 2ని ఎల్సిఎం చేసుకుంటే ఎస్ ప్లస్ 2 by 2 ఓకే రైట్. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతే తర్వాత ఇక్కడ ఎస్ ఇంటూ ఇక్కడ 10ని ఎల్సిఎం చేస్తే ఎస్ ప్లస్ 10 by 10, తర్వాత ఇక్కడ 100ని ఎల్సిఎం చేస్తే ఎస్ ప్లస్ 100 by 100. సో అప్పుడు చూడండి ఈ 2 క్యాన్సిల్ రైట్, 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 10 × 100 పైకి వెళ్ళిపోతుంది, 10 × 100 పోతే పైకి 1000 పోతుంది, 1000 × 1.584 అంటే, సో 1000 × 1.584 అని అంటే ఇప్పుడు మనకి ఏంటిది 1580 something, అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఓకే రైట్.